వాడిని మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఎంత గొప్పలైనా సరే, ఎంత ధనవంతులైనా సరే, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వాళ్ళని తీసేసేది. డిస్మిస్ డిస్మిస్ డిస్మిస్. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డిని డిస్మిస్ చేసిరా? ఎందుకు చేసిండు? పార్టీకి తప్పు చేసిండు, బీఫామ్ ఇచ్చిన వాళ్ళకు అన్యాయం చేసిండు. అదే వివేక్ వెంకట స్వామి డిస్మిస్ చేసిండ్రా? ఎందుకు చేసిండు? హైకమాండ్ మీద ద్రోహం చేస్తే. అదే మన జితేందర్ రెడ్డి ఎంపీని ఎందుకు ఇయ్యలేదు? బీఫాము ఎందుకు ఇయ్యలేదు? క్రమశిక్షణ ఉల్లంఘిస్తే. ఇక్కడ కూడా అంతే, క్రమశిక్షణ ఉల్లంఘించిండ్రు కాబట్టి వాళ్ళకి బీఫామ్ ఇచ్చేది లేదు. మన రామ రసుడి మనిషి, మన రామ రసుడి మనిషి రాజశేఖర్ రెడ్డి, అందరు కూడా భారీ మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ఉన్నది. మనం చాలా బాధలు పడ్డాం, ఎన్నో దగాలు తిన్నాం, ఎంతో భయం భ్రాంతులకు గురి అయినాం. అవన్నీ కూడా ఇప్పుడు అవసరం లేదు. మీ మల్లన్న వచ్చిండు, మల్లన్న 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 అంటే మల్లన్న సినిమా చూపిస్తా కాంగ్రెస్ వాళ్ళకు, మల్లన్న సినిమా చూపిస్తా.